Namaste, welcome to Storyboard. Prapanchamlo atipedda prajaswamyamlo ennikalu ela jarugutayo meeku telusa? Khakila bandobastu needallonu rajyangapu nibandhanala prakaram anukunte meeru tappulo kalesinatle. Yedu padula mana prajaswamyamlo mana palakulni ennukune pavitra prakriya pachanotu needalo kunarilutonde. Votla kosam pachanotla kattalu vaade kree needallone mana janaswamyaniki poddu podustonde. ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలు పెట్టందే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమైపోతుంది. ఎన్నికలంటే ఓట్లే కాదు నోట్ల కట్టలు కూడా. డబ్బుంటేనే విజయం అంటున్న పార్టీలు, ధనబలంతోనే బరిలోకి దిగుతున్న అభ్యర్థులు. తెలంగాణ ఎన్నికల ఖర్చు 3000 కోట్లకు పైమాటై జనస్వామ్యాన్ని శాసిస్తున్న ఓట్ల కట్టలు. మీరు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారా? పోనీ ఎంపీ అయిపోదామని ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే వారికి ఉండాల్సిన అర్హతల్లో సేవాభావం, ప్రజా సంక్షేమం, ఉన్నత చదువులు, నిస్వార్థ రాజకీయ ప్రయాణం వంటివి ఉండేవి. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే ఇవేమీ అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే మీ అర్హతలు రాజకీయ చరిత్రతో పట్టింపు లేదు. మీరు ఎంత ప్రజాసేవ చేశారన్నది అక్కర్లేదు. మీకు రాజకీయ నేపథ్యం ఉందా లేదా అన్నది కూడా పట్టించుకోనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే అసలు మీకు చదువెంత, మీకేమొచ్చు, మీకు నేర చరిత్ర ఉందా లేదా అన్నది కూడా అక్కర్లేదు. ఈనాటి రాజకీయాల్లో నోట్లుంటే చాలు ఓట్లు వాటంతటవే రాల్తాయన్న ధోరణిలోనే అభ్యర్థుల తీరుంది. అవును, నమ్మడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. ఈ రోజుల్లో పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకోవాలన్నా, ఎన్నికల్లో నిలబడాలన్నా, ఎన్నికల్లో ప్రచారం చెయ్యాలన్నా, ఎన్నికల్లో గెలవాలన్నా అది డబ్బుంటేనే సాధ్యమవుతుంది. అవును, ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు గుర్రాలంటే ఎవరో తెలుసా? ఎంత ఖర్చైనా ఏమాత్రం వెనకంజ వేయకుండా పెట్టగలిగే ధనస్వాములే కావాలి. ఎంత ఎక్కువ డబ్బులు పెట్టగలిగితే అంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీలు. ఇక 20 ఏళ్ల కిందటి సంగతి తీసుకుందాం. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలంటే ఒక్కో అభ్యర్థికి 40 నుంచి 50 లక్షల వరకు ఖర్చయ్యేది. ఆ డబ్బుకే అప్పట్లో వామ్మో వాయో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎన్నికలంటే ఖర్చు లక్షలు కాదు కదా, కోట్లు దాడుతోంది. ఇంకా చెప్పాలంటే ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు 10 కోట్లకు పైమాటగానే ఉంది. కొన్ని కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి 25 కోట్ల వరకు పెట్టాల్సి వస్తోంది. ఇంత పెట్టడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారంటే మన ప్రజాస్వామ్యం ఎటువైపు వెళుతుందో అర్థమవుతోంది. ఎన్నికలనగానే మీకు ఠక్కున ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? పోలీసులు, పోలింగ్ బూతులు, నేతల ప్రచారాలు, ఇంకా ఇంకా పచ్చనోట్లు, పట్టుచీరలు, మందు సీసాలు, క్రికెట్ కిట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తరం ఎన్నికల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణంగా కనిపిస్తాయి. దేశ భవిష్యత్తును రాయాల్సిన ఎన్నికలు జనస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం సాక్షిగా అతిపెద్ద అవినీతి వ్యవస్థకు బీజాలు వేసేలా ఎన్నికల వ్యాపారం సాగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక్క నెలలో ఇంత ఖర్చు పెట్టరు. ఆఖరికి అమెరికాలో కూడా ఎన్నికల ఖర్చు మన దేశపు ఎన్నికల ఖర్చు ముందు ఎందుకు పనికిరాదంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు కన్నా మన దేశంలో ఎన్నికల ఖర్చే ఎక్కువ. నమ్మకం కలగడం లేదా? అయితే ఈ లెక్క చూడండి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులంతా పెట్టిన ఖర్చు $644.43 కోట్ల అంటే అప్పటి రూపాయి మారకం ప్రకారం మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 40,000 కోట్లు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ఒక్కో రాష్ట్రానికి సగటున లెక్కేస్తే 800 కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్క. కానీ మన దేశంలో ఒక రాష్ట్రానికి ఎన్నికలొస్తే ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? ఎక్కడ వరకో ఎందుకు? గతంలో ఓ సెగ్మెంట్లో వచ్చిన ఉప ఎన్నికే 250 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లుగా అంచనాలున్నాయి. మరలాంటిది ఒక రాష్ట్రానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో తెలిస్తే ఎవ్వరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. అమెరికా వరకు అక్కర్లేదు. తాజాగా ఎన్నికల ముందుకొచ్చిన తెలంగాణలో అభ్యర్థుల ఖర్చెంతో ఒక్కసారి అంచనా వేస్తే చాలు, అసలు లెక్కలు తేలిపోతాయి. అవును, ప్రస్తుతం కొన్ని అనధికార అంచనాల ప్రకారం తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికలకు అటు పార్టీలు ఇటు అభ్యర్థులు అంతా కలగలిసి అక్షరాల 3000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లుగా అంచనా. నిజానికి ఇది అంచనా మాత్రమే. పరిస్థితులు చూస్తుంటే ఇంతకు మించి ఖర్చు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయి. సగటున ఒక్కో అభ్యర్థి 10 కోట్ల రూపాయల వరకు పెట్టుకోవాల్సి వస్తోంది. కొన్ని కీలకమైన సెగ్మెంట్లలో 20 నుంచి 25 కోట్ల వరకు లెక్కలు దాటిపోతున్నాయి. తెలంగాణలో 40 కోట్లు దాటే సెగ్మెంట్లు ఒక 3-4 ఉన్నాయి. ఇవన్నీ లెక్కలేసుకుంటే మొత్తం ఎన్నికల ఖర్చు 3000 కోట్లు దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే 3000 కోట్లతో ఏమేం చెయ్యొచ్చో తెలుసా?
Telangana alone minor irrigation project lani porti chayetsu. Antekadu Rastamanta Prajaku Yeda di part freega current ivotsu. Antekadu Mission Bhagira the Karkirmanu kuda porti chesayetsu. Antekadu Telangana alone prati wokariki tomi di vandal rupail pansotsu. Kani yide modu vela kotlanu Kevalam rendu nello nota pantum di stanalo yenikala pracharaniki kachu chebotunaru. I woka lekka chalu. Maradesolo yenikal yenta costly vyoharanga maripoyayo ardhanches kotsu. Modu vela kotla. Manuka laksha sampadinchanke nana castal partunte. Aravai rosulo modu vela kotlu yella kachu petestaru. Nizan kanta kacho tuda. Asala lekal nizamena. Modu vela kotlu kachu petentala yenikala pracharano yenchestaru. ఒక్కో అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చు 28 లక్షలకు మించకూడదని ఈసీ నిబంధనలున్న ఇన్నేసి కోట్ల ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నారు ఈ రోజుల్లో జనంలో పలుకుబడి ఒకటే కాదు ఎంత ఖర్చు పెట్టైనా ఒక ఓటును కొనగలిగే పెట్టుబడి ఉన్నవాడే నిజమైన గెలుపు గుర్రం కానీ ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి అభ్యర్థులు పెట్టే ఖర్చు మీద పరిమితులు విధిస్తుంది అభ్యర్థుల ప్రచారం ఖర్చులు నిబంధనావళి విషయంలో ఖచ్చితమైన వైఖరితో ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేస్తుంది. నిజానికి 2014 ఎన్నికల్లో ఈ మొత్తాన్ని చాలా సరళీకృతం చేసి మరీ పెంచింది. అప్పటి వరకు అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చు 16 లక్షలు ఉండగా దాన్ని 28 లక్షలకు పెంచింది. అంటే దాదాపుగా ఖర్చును రెట్టింపు చేసింది. ఈ ఖర్చులన్నీ అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ద్వారానే చెల్లింపులు జరపాలి. అది కూడా చెక్ రూపంలోనే ఇవ్వాలి. నామినేషన్ వేసిన దగ్గర నుంచి అభ్యర్థి పెట్టే ప్రతి రూపాయి ఖర్చైనా ఆయన ప్రచార ఖాతాలోకి వెళుతుంది. ఇందుకోసం ఈసీ ప్రత్యేకంగా వ్యయ పరిశీలకులను షాడో పార్టీలను ఏర్పాటు చేస్తుంది. వీళ్ళ అభ్యర్థులు పెట్టే ఖర్చుల మీద ఓ కన్నేసి ఉంచుతారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నా అభ్యర్థుల ఖర్చు మాత్రం అంకెల రంకెలేస్తుంది. 28 లక్షలు వాళ్ల ప్రచారంలో ఓ మూలకు కూడా రాదు. కానీ అందరి అభ్యర్థుల ప్రచార ఖర్చు లెక్కలు మాత్రం 28 లక్షల కన్నా తక్కువే ఉంటాయి. ఈసీ ముందు మేమింతే ఖర్చు పెట్టామంటూ అభ్యర్థులు చెప్పేవన్నీ కాకి లెక్కలే. కానీ నిజం చెప్పాలంటే మన దేశంలో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఈసీ రూల్స్ ప్రకారం పరిమితిలోనే డబ్బు ఖర్చు పెట్టి గెలిచే చరిత్రే లేదు. స్వతంత్ర అభ్యర్థులు కూడా కోటిన్నరకు పైగానే ఖర్చు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని ఈసీ నిబంధనల్ని తుంగలో తొక్కి ప్రచారం చేస్తున్న వారే. ఆఖరికి ఈసీ కూడా దీన్ని కాదనే పరిస్థితి లేదంటే మన దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. టీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీ కాల పరిమితి ముగియకుండానే అసెంబ్లీ రద్దు చేయడంతో ఇక్కడ ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ అధినేత పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నారు. తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నారు. ఇక ముందస్తు సమరంలో నెగ్గుకొచ్చేందుకు విపక్షంలో ప్రధాన పార్టీలైన టీ కాంగ్రెస్ టీటీడీపీలు ప్రజా కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ కూటమిలో టీజేఎస్ కూడా భాగస్వామిగా ఉంది. మొత్తంగా ఈ రెండింటి మధ్య ప్రధానంగా పోటీ నడపనుంది. ఇక టికెట్లు రాని అభ్యర్థులు, పొత్తుల్లో తమ స్థానాలు కోల్పోవలసి వచ్చిన అభ్యర్థులు, టికెట్లు ఆశించి భంగపడ్డవాళ్లు కూడా అదే స్థాయిలో రెబల్స్గా బరిలోకి దిగురున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ఒక్కో సెగ్మెంట్లో టీఆర్ఎస్ ప్రజాకూటమి తరపున బరిలోకి దిగే అభ్యర్థుల సంఖ్య 238 ఉంటుంది. ఇందులో సగటున ఒక్కో అభ్యర్థి 10 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళందరి ఖర్చే 2380 కోట్లు అవుతుంది. ఇది కేవలం అభ్యర్థులు పెట్టే ఖర్చు మాత్రమే. ఇందులో ప్రతి అభ్యర్థికి 10 కోట్లే అవుతాయని కాదు. తెలంగాణలో కొన్ని సెగ్మెంట్లలో ఒక్కో అభ్యర్థి 20 నుంచి 30 కోట్లు కూడా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అంటే ఆ ఒక్క సెగ్మెంట్లో రెండు పార్టీల అభ్యర్థులకు వచ్చే ఖర్చు 60 కోట్లు దాటేస్తుంది. ఇక్కడ ఇండిపెండెంట్లు కూడా బలంగా బరిలోకి దిగితే మొత్తం ఖర్చు 100 కోట్లు దాటేయడం ఖాయం. ఈ ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకు అత్యవసరమే. ఎలాగైనా మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బలంగా బరిలోకి దిగుతున్నాయి. గతంలో ఓటమి పాలైన టీ కాంగ్రెస్ టీటీడీపీల అభ్యర్థులు ఈసారి కాస్త త్యాగాలు చేసైనా కూటమిగా బరిలోకి దిగి తమ విపక్ష ముద్రను వదిలించుకోవాలని చూస్తున్నాయి. ఈసారి కూడా తాము ఓటమి పాలైతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నది విపక్ష పార్టీలో కొందరు అభ్యర్థుల అభిప్రాయం. అందుకే ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చేసుకోవాలని రెడీ అవుతున్నారు. అవసరమైతే ఆస్తులు అమ్మైనా గెలవాలని చూస్తున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ఆస్తుల్ని బేరానికి పెట్టేశారు కూడా. ఇవన్నీ సరే, అసలు ఎన్నికల ప్రచారానికి అంత ఖర్చవుతుందా? ఊరంతా పిలిచి గట్టిగా పెళ్లి చేస్తేనే 25 లక్షలు ఖర్చవదు. కానీ ఖాళీ నడకన వెళ్లి చేసే ప్రచారానికి కోట్లెందుకు ఖర్చవుతాయన్నది చాలా మంది అనుమానం. కానీ సరిగ్గా చూస్తే ప్రచారానికే ఇప్పుడు అభ్యర్థులకు వాచిపోతోంది. ఒక్కసారి పెళ్లి చేస్తే 25 లక్షలు అవుతుందో కాదో తెలియదు, కానీ రోజూ ప్రచారానికి వెళ్లాలంటే రోజూ పెళ్లి చేసినట్లే అని చాలా మంది అభ్యర్థులు భయపడుతున్నారు. ఒకప్పుడు ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలు బస్సులు లారీల్లో వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కార్యకర్తలు కారుంటే తప్ప కాలు బయట పెట్టడం లేదు. ఒక్కో అభ్యర్థి ప్రచారంలో కనీసం 10-15 పెద్ద కార్లు కంపల్సరీ అయిపోయాయి.
పెరిగిన డీజిల్ పెట్రోల్ రేట్లతో కార్ల అద్దెలు కూడా బాగా పెరిగిపోయాయి. ఒక్కో కారుకి రోజుకి 8,000 అద్దయితే 10 కార్లకు 80,000 అవుతుంది. ఇక ఆ వెనకే బైకుల మీద వచ్చే ప్రతి ఒక్కరికి ఫుల్ ట్యాంక్ పోయించాల్సిందే. అంటే ఒక్కో బైక్ కి 1,000 రూపాయలు వేసుకున్నా కనీసం 25,000 అటు పోవాల్సిందే. అటు ఒక్కరోజు ప్రచారంలో పెట్రోల్ డీజిల్ ఖర్చులే 100,000 దాటేస్తున్నాయి. ఇక ఎన్నికలకు 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ 2 నెలల్లో కనీసం కార్లు పెట్రోల్ ఖర్చులే 60,00,000 వరకు అయిపోతాయి. ఈ ఖర్చులతో పాటు ప్రచారంలో వెంట వచ్చే కార్యకర్తలకు మందు, బిర్యానీ, డబ్బులు అన్నీ కలిపితే ఒక్కొక్కరికి 2-3,000 ఖర్చవుతుంది. ఒక్కో అభ్యర్థి వెంట 100 మంది వచ్చినా రోజుకు 3,00,000 ఆరిపోవాల్సిందే. ఇక బ్యాండ్ మేళాలు, బాణాసంచాయిలా చెప్పుకుంటూ పోతే అభ్యర్థుల ప్రచారంలో అడుగడుగున 1,000,000,000 ఆవిరైపోతూనే ఉంటాయి. దీనికి తోడు గతంలో ఎన్నికల ప్రచారం అంటే గట్టిగా 2-3 వారాలుండేది. కానీ ఇప్పుడు ఏకంగా 2 నెలలు గ్యాప్ రావడంతో ప్రచారం అంటేనే అభ్యర్థులు భయపడుతున్నారు. ఇంకా అభ్యర్థుల జాబితా ఖరారు కాని స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యంగా జరిగితే బాగుండునని కొందరు లోపల అనుకుంటున్నారంటే ఎన్నికల ప్రచార ఖర్చు ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ప్రచారం ఖర్చే కోట్లు దాటుతుంటే మరి మిగిలిన ఖర్చులు ఎలా ఉంటాయి? దశాబ్దాలుగా మన దేశంలో ఎన్నికలన్నీ పచ్చనోట్ల నీడలోనే సాగుతున్నాయి. ఎన్నికలంటే చాలు, మంచితనం సామర్థ్యం కాదు. డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరో వాళ్లకే టికెట్లు, వాళ్లకే విజయావకాశాలు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఎన్నికల ప్రచారం ఖర్చులే పెళ్లి ఖర్చును మించిపోతుంటే మరి ఇక మిగిలిన ఖర్చుల సంగతి చెప్పాలంటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలంటే బయట ప్రపంచానికి తెలియని ఎన్నికల ఖర్చులు ఎన్నో ఉంటాయి. ముందుగా మన సెగ్మెంట్లో ఉన్న గ్రామాల పెద్దలందరికీ ఆ ఊరి జనాభాను బట్టి కారు దగ్గర నుంచి స్కార్పియో వరకు ఏది కోరితే అది కొనివ్వాలి. గ్రామాలే కాదు, తండాల నాయకులకు ఇలాగే అడిగిన వాహనాలు కొనిచ్చి లక్షల చేతిలో పెట్టాలి. ఇదొక్కటే కాదు, ఒక వర్గం నాయకుడు వెనుక 1,000 ఓట్లున్నా వారికి ఇలాగే తగు నైవేద్యాలు సమర్పించుకోవాలి. మన దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో కూడా 1,000,000 వాహనాలు కొనుగోలు జరుగుతాయి. ఇదంతా ఒకేసారి పెట్టాల్సిన ఖర్చు. చాలా చోట్ల ఇలా ఇవ్వడానికి తీసుకెళ్లే సొమ్మే పోలీసులకు దొరుకుతోంది. ఎన్నికల వేళల్లో దొరికే ఓట్ల కట్టాల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే 100 కోట్లు తరలిస్తే అందులో అడపాదడపా దొరికేవి 2-3 కోట్లే. కానీ మిగిలిన డబ్బంతా ప్రచారానికి ముందే పంపకాలకు వెళ్లిపోతుంది. ఈ డబ్బులు పంచడానికి, తరలించడానికి కూడా ఎన్నో మార్గాలు ఆలోచిస్తారు. ఆఖరికి శవాల పెట్టెల్లో కూడా డబ్బు పట్టుకెళ్తున్న సందర్భాలున్నాయి. నిజానికి చాలా మంది నాయకులు ఎన్నికలకు ముందే కోట్లు తరలిస్తారు. ఇక గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి డ్వాక్రా గ్రూపులు మహిళా సంఘాలకు నేరుగా డబ్బులు పంపుతారు. కొన్నిసార్లు ఆ ప్రాంతంలో కులాల వారీగా, వర్గాల వారీగా ఎక్కువ మంది ఓటర్లున్న అధిపతులను భారీగా మొత్తాలిచ్చి ప్రసన్నం చేసుకోవాలి. ఇక బూత్ స్థాయిలో కూడా నమ్మకస్తులైన వారిని పెట్టి అభ్యర్థులకు భారీగా డబ్బులు చెల్లించాలి. ఇలా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కోట్లు ఖర్చవుతాయి. ఇదంతా నాయకుల స్థాయిలో అయ్యే ఖర్చు. ఇక ఎన్నికలకు 2 వారాల ముందు అభ్యర్థులను ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఒక్కొక్కరికి భారీగా డబ్బు పెట్టాలి. గత ఎన్నికల్లో 1,000 నోటు ఇస్తే అదే పెద్ద నోటు కాబట్టి సరిపోయేది. కానీ నోట్ల రద్దు పుణ్యమాని ఇప్పుడు 2,000 నోటు కూడా ఇవ్వాల్సి వస్తోంది. ఇన్నాళ్లు గ్రామాల్లోనే ఉన్న ఈ జాడ్యం ఇప్పుడు పట్టణాలకు పాకింది. పట్టణాల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా అందరి బ్యాంక్ అకౌంట్లలోనూ డబ్బులు వేసేస్తున్నారు. ఇందుకోసం కూడా కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇక మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి పట్టు చీరల దగ్గర నుంచి ముత్యాల హారాల వరకు ఎన్నో పంచాలి. ఇక యూత్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి క్రికెట్ కిట్ల దగ్గర నుంచి యూత్ లీడర్లకు బైకుల వరకు ఎన్నో కొనివ్వాలి. ఇక ఈ 2 నెలల సమయంలో దసరా, దీపావళి పండుగలు కూడా ఉన్నాయి. ఈ టైంలో దసరా సరదాలు, దీపావళి కానుకలు కూడా అభ్యర్థులు ఇచ్చిపుచ్చుకోవాల్సిందే. అడిగిన వాడికి ఏదీ కాదనకుండా ఇవ్వాలి. ఇక ఎన్నికల ప్రచారం అంటే ఒక్కో ఏరియాకి ఒక్కోసారి వెళ్ళి వచ్చేస్తే చాలు. అభ్యర్థి తాను తిరగకపోయినా తన తరపున, పార్టీ తరపున మిగిలిన బృందాలు నియోజకవర్గంలో అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ ఉండాలి. ఇందుకోసం కనీసం 500 మంది కార్యకర్తలను రోజూ పోషించాలి. ఇక వీటితో పాటు ఆధునిక కాలంలో ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నది సోషల్ మీడియా ప్రచారమే. అందుకే ప్రతి అభ్యర్థి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నాడు. ఇందుకోసం డిజిటల్ మీడియా బృందాలను పెట్టుకుంటున్నాడు. ఈ బృందంలో కూడా కనీసం 25 మంది ఉంటారు. వారితో పాటు కొన్ని ఏజెన్సీలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించేస్తున్నారు. ఈ డిజిటల్ ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యవసరంలా మారింది. కాబట్టి ఇన్నాళ్లు అక్రమార్కుల ఖజానాల్లో మూలుగుతున్న నల్లధనమంతా ఈ ఎన్నికల వేళ ఒళ్ళు విరుచుకుని బయటకు వస్తోంది. కానీ ఇందులో పోలీసు తనిఖీల్లో దొరికేది కేవలం 4-5%. అంటే ఏ రేంజ్లో బ్లాక్ మనీ మన జనస్వామ్యాన్ని ఏలుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా మన ప్రజాస్వామ్యం అంతా డబ్బు చేత, డబ్బు కొరకు, డబ్బు కోసం అన్నట్లుగా మారిపోయింది. 1996 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 2,500 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల ఖర్చే 3,000 కోట్లకు పైమాటే అన్న అంచనాలున్నాయి.
కొన్ని స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం ఈ మొత్తంలో 25% ప్రచారానికి, మరో 25% ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, మరో 10% కార్యకర్తలకు, మరో 10% సోషల్ మీడియా ఇతర మీడియాల్లో ప్రచారానికి కేటాయిస్తారని అంచనా. ఇక మిగిలిన 30% ఎన్నికల ముందు రోజుల్లో నోట్లు పంచడానికి కేటాయిస్తారని అంచనా. ఇలా మన జనస్వామ్యంలో ఎన్నికలన్నీ పచ్చనోటు నీడలో జరుగుతున్నాయి. పచ్చనోటు కిందే ఓట్ల బేరాలు సాగుతున్నాయి. ఆ సేతు హిమాచల పర్యంతం అడుగడుగున ఓట్ల కట్టలు ఒళ్ళు విరుచుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. పచ్చనోటు నీడలోనే ఎన్నికల క్రతువులు ముగుస్తున్నాయి. ఇది తాత్కాలికంగా కాస్తంత బాగుందనిపించినా దీర్ఘకాలంలో మాత్రం మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోంది. ఇలా కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన నాయకులు తమ పదవీ కాలంలో అంతకు పదుల రెట్లు తిరిగి సంపాదించాలనే చూస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో మన దేశంలో అవినీతిని కొనసాగేలా చేస్తోంది. ఇది వాల్ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.